వెల్కమ్ టు ఐకౌంటర్ నేను శ్రీహరి తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ ఈసారి ఆసక్తిగా ఉంది ప్రముఖులు బరిలో దిగడంతో గెలుపు ఎవరిని ఒరుస్తుందనే ఆసక్తి నెలకొంటోంది సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో బరిలో ఉన్నారు ప్రస్తుతం మనతో వారు ఉన్నారు నమస్కారం సార్ ఏంటి ఎలా ప్రచారం జరుగుతుంది ఎలాంటి స్పందన వస్తుంది ప్రచారము జోరుగా ఉంది ప్రచారం స్పందన కూడా చాలా పాజిటివ్గా ఉన్నది అంటే గతం కన్నా ఎక్కువ పాజిటివ్ అనిపిస్తుంది నాకు గతంలోనూ మనకు కనబడలేదు ఎక్కువ కానీ సరే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అంటే ఆరేళ్ళలో రామచంద్రరావు గారు ఏం చేశారు ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు తప్పకుండా నా ప్రశ్నించే గరాని కోసం ఓటు వేయాలి నేను ఆరు సంవత్సరాలు ప్రశ్నిస్తూనే ఉన్నాను ప్రభుత్వాన్ని అన్ని అన్ని విషయాలపైన అన్ని అంశాలపైన అది విద్యార్థుల అంశం కావచ్చు రైతుల అంశం కావచ్చు ఉద్యోగస్తుల అం అంశం కావచ్చు నిరుద్యోగ అంశం కావచ్చు లేకపోతే మన ఎంసీహెచ్ జిహెచ్ఎంసీ జరిగినటువంటి అవకుతోకలు కావచ్చు జరిగేటటువంటి ఒక వానలు పడితే హైదరాబాద్ మునిగిపోయేటటువంటి పరిస్థితి కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు ఏ ఏ అంశము నేను మాట్లాడలేదు ఈ ప్రభుత్వం చేసిన ప్రతి తప్పిన మీద ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న ప్రతి సమస్య మీద నేను మాట్లాడాను మాట్లాడడానికి పుస్తకం కూడా తీశాను మండలి సభ్యులుగా ఆరేళ్ళు మీరు ఏం చేశారు శాసనమండలి సభ్యులు కానీ నా నాకు ప్రజలు పంపించిందే ప్రశ్నించడానికి ఆ ప్రశ్నించే గలాన్ని నేను ఇక్కడికి ఇప్పాను ఒకటి రెండోది సభ బయట సభ లోపల ప్రజా సమస్యని ప్రభుత్వానికి వినిపించేలా చేశారు ప్రజల సమస్యని ప్రజా సమస్యని ప్రభుత్వానికి విన వినతి పథకం ద్వారా నేను వారు సమర్పించాను అది కాక ఉద్యమాలు చేశాను శాసనసభ మండలిగా ఉద్యమాలతో పాటు రాజకీయ క్షేత్రంలో ఉన్నాను కాబట్టి రాజకీయంగా ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంతో పాటు అనేక పార్టీలు ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలపైన ఏ తప్పుడు ప్రచారం చేస్తుందో దాని మీద ప్రజలకు సరైన సమాధానం సరైన ఒక సమాచారం ఇచ్చే ప్రయత్నం కూడా ఇస్తారు రామచంద్రరావు గారు రాజకీయ పోరాటం చేస్తున్నారు కన్స్ట్రక్టివ్ పోరాటం కాదు అనే విమర్శ ఏం చెప్తారు నా విషయంలో అది కన్స్ట్రక్టివ్ రాజకీయాలు అనేవి రాదు ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఇష్యూ మీద పోరాడతాను వ్యక్తి మీద అసలు నేను పోరాడను నాకు వ్యక్తులతో సంబంధం లేదు నాకు ఇష్యూస్ విధానం విధానపరమైనటువంటి విమర్శలు నాది ఉంది కానీ విధానపరమైనటువంటి మా మీద నేను మాట్లాడుతాను కానీ ఎప్పుడు వ్యక్తి మీద మాట్లాడను కాబట్టి అటువంటి అప్పుడు నేను రాష్ట్రాత్మకమైనటువంటి రాజకీయం అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కానీ ఇక్కడ ప్రభుత్వం పైన తప్పులెత్తి చూపుతారు కానీ మీరేం చేశారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు అవసరం మాది ఇక్కడ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇది స్టేట్ గవర్నమెంట్ ఒక మండలి జరుగుతున్నది ఆ అంశాలు వచ్చే తప్పకుండా దాని మీద మేము మాట్లాడతాం ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు కానీ ఇంకెక్కడైనా అవసరం పడినప్పుడు మాట్లాడతాం ఇప్పుడు నేను ఆ విషయాన్ని మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలని నేను మర్చిపోయి దారి మీద మాట్లాడాల్సింది అంటే ఇది దారి మళ్ళీ డైవర్టింగ్ అటెన్షన్ ఇది ఏం చేస్తుంది అపోజిషన్ పార్టీ ముఖ్యంగా సిపిఎం క్యాండిడేటు అంటే మన ఇప్పుడు చెప్పుకుంటాము సిపిఎం టీఆర్ఎస్ ఏం చేస్తున్నారంటే పెట్రోల్ ధర పెరిగింది ఉద్యోగాలు లేవు ఇవ్వే మాత్రం చెప్తున్నారు మీరు కూడా ఇవాళ ఉద్యోగాల విషయం పైన బహిరంగ సవాలు చేశారు ఓయో గేట్ దగ్గర కూర్చున్నారు కేటీఆర్ రమ్మన్నారు ఎందుకు వారు చెప్పింది కరెక్ట్ కదా ఆర్ట్స్ కాలేజ్ కదా ఎందుకు కూర్చున్నారు మీరు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉద్యమాలు వచ్చింది కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆకాంక్ష తెలుగు తెలంగాణ ఆకాంక్ష వచ్చింది కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఆ నియమకాలకు పోరు జరిగింది కాబట్టి ఆ గడ్డ మీద నేను కూర్చున్నాను అక్కడికి రమ్మన్నాను నేను ప్రభుత్వం లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదా చేసింది ఎక్కడ చేసింది భర్తీ అనేది కొత్త ఉద్యోగాలు ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఓన్లీ మాత్రమే భర్తీ చేసింది చేయబోతుంది మిగతా లక్ష ఉద్యోగాలు ఉన్న ఉద్యోగస్తుని రెగ్యులరైజ్ చేసింది అది నియమకాలు కావు అది అది రెగ్యులరైజ్ అంటారు నియమకాలు అంటే నువ్వు ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు లక్ష ఇరవై ఒక వేలు ఏ ఉద్యోగాలు ఉన్నాయన్నారో ఆ లక్ష ఇరవై ఒక ఉద్యోగాలు ఖాళీ ఉన్నవి భర్తీ చేస్తారా అది మేము అడిగేది ఉపాయం చేశారు ఒప్పుకుంటాం మిగతావి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఖాళీ అయినాయి లక్ష తొంభై ఒక వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అది ఎప్పుడు భర్తీ చేస్తారు అది చెప్పరు మీరు మీరు అక్కడ ఏం చేశారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళు ఏం చేస్తారు అంటే కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు మేము కూడా ఆ సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు పన్నెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు పదిహేను లక్షల డబ్బులు ఎక్కడ వేసారు ఆ లెక్కలు కూడా తీస్తున్నాం ఏం చెప్తారు తప్పకుండా మేము ఇస్తాం చెప్తాం ఈరోజు పదిహేను లక్షల రూపాయలు జనధన కార్యక్రమం దీని అకౌంట్ ద్వారా మేము వాళ్ళకి వేరే ఎన్ని రకాలైనటువంటి పథకాల ద్వారా మనం ప్రజలకు హెల్ప్ చేశాం అంటే ఇప్పుడు రిటోరీగా మనము ఎలక్షన్స్లో మాట్లాడే పబ్లిక్ బిడ్డ పదిహేను లక్షలు పడిందా పేదవాళ్ళకి జనదన్ ఖాతాల్లో చెప్తానండి పదిహేను లక్షలు పడితే పదిహేను లక్షలు వేస్తారు అని కాదు పదిహేను లక్షల వరకు ఒక్కొక్కరికి లబ్ధి వస్తుంది ఇది వచ్చింది మీరు దాని మీద చర్చ చేద్దాం నేను చెప్తాను మీరు గ్యాస్ సమస్య కానివ్వండి అంటే ఉజ్వల కానివ్వండి లేకుంటే కరోనా జరిగినటువంటి ఒక కానివ్వండి లేకుంటే బీద వాళ్ళకి రూపాయి బియ్యం దాని విషయాలు కానివ్వండి అన్ని సబ్సిడీస్లు కానీ అన్ని రకాలు కానివ్వండి కలిపితే డెఫినెట్గా బీద వాళ్లకు అంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకు వాళ్ళకు డెఫినెట్గా మంచి ఒక అంటే ప్రభుత్వం దగ్గర నుంచి పథకాల ద్వారా రెండు రూపాయలు మీకు కడితే నెలకు అంటే పన్నెండు రూపాయలు మీరు రూపాయలు కోరు కడితే మీకు రెండు లక్షల రూపాయలు మీకు బీమా ఉన్నది యాక్సిడెంట్ బీమా ఉన్నది మీకు చనిపోతే కూడా రెండు లక్షలు వచ్చేటటువంటి ఒక ఇవి ఉన్నాయి అటల్ పెన్షన్ కింద మీకు ఉన్నాయి అంటే ఇవన్నీ మీరు లెక్క పెట్టరు కదా మీరు ఎందుకు లెక్క పెట్టట్లేదు అంటే మీరు రెండు రూపాయలకు రూపాయి అంటే పన్నెండు రూపాయలకు మీకు రెండు లక్షలు వస్తున్నాయి అది ఎందుకు లెక్క పెట్టరు మీరు ఇవన్నీ మీరు అంటే మీరు ఉద్యోగాల గురించి అడిగినప్పుడు వారు కూడా మీరు ఏమి ఇచ్చారు ఉద్యోగాలు అని అడుగుతారు నేను అదే చెప్తున్నాను నేను నాకు చెప్పడానికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి డైవర్ట్ కాదలుసుకోలేదు అది డైవర్ట్ అయితే ఏమైందంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు మనం డైవర్ట్ చేసి నేను డిఫెన్స్లో పడిపోయే ప్రయత్నం చేస్తాను మేము డిఫెన్స్ పడం దానికి కూడా మేము అఫెన్సివ్గానే సవాల్ చేస్తాం మేము దానికి కూడా మేము జవాబు ఇస్తాం నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మీరు మీరు అడగాల్సిన అవసరం ఉన్నది జనరల్గా ఏమైతే మన దగ్గర ఆన్సర్ లేనప్పుడు మీరు ఏం సార్ మీరు ఇట్లా చేశారంటే నేను కాదు వాడు కూడా అట్లా చేశాడు కదా అని అంటాం కేటీఆర్ దగ్గర ఆన్సర్ లేక ఈ సవాల్ చేస్తారు ఎగ్జాక్ట్లీ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకనే ప్రజల్ని దారి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు వారిని డైవర్టింగ్ అటెన్షన్ దీని అంటారు ఈ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కేటీఆర్ గారే కాదు వాళ్ళ మిత్రులు సిపిఎం భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే ఎవరన్నా దిట్టలు ఉన్నారా విషయాన్ని డైలర్ట్ చేయడానికి ప్రధాన్ని విమర్శ కోణంలో చూపించి లబ్ధి పొందేదానికని మీ ప్రత్యర్థులు అడుగుతున్నారు మేము ఎప్పుడు కూడా విమర్శలతో రాజకీయాలు చేయలేదు మేము పాజిటివ్ రాజకీయాలు చేసినాం టీవీ నర ఉన్నప్పటి నుంచి కూడా అటల్ బిహారీ చూడండి మీరు అద్వాని కానీ మీరు చూడండి ఈరోజు ప్రతిపక్షాలు ఉన్న సమయంలో ఎప్పుడు కూడా మేము ప్రభుత్వంతో కోఆపరేట్ చేసినాము పాజిటివ్గా చేసినాము ఇక్కడ కూడా నేను మీరు ప్రభుత్వం అడగండి ఎవరిని అడగండి మేము పాజిటివ్ కన్స్ట్రక్టివ్ అండ్ వెరీ యూస్ఫుల్ ఆపోజిషన్గా ఉన్నాము మేము భారతీయ జనతా పార్టీ నాయకులను ఎవరు తెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు కాకుండా ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షంగా మధ్య పనే ఉంటుంది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే తప్పిదాన్ని మేము విమర్శించము వారి దృష్టికి తీసుకురావటము వారికి ఉన్న విషయాన్ని తీసుకు వారి యొక్క దృష్టికి తీసుకొని వస్తే దాని మీద చ చర్యలు లేకపోతే దాని మీద మేము ఉద్యమించడము ఇది ప్రతిపక్ష పని అంతే మా మా పనే కదా మా ప్రజలు ప్రతిపక్షం ఎందుకు కూర్చోబెట్టారు ప్రజల్ని ప్రజల సమస్యని ప్రశ్నించడానికి దాని విమర్శ అంటే ఎట్లా అంటే మిగిలిన వాళ్ళు ప్రశ్నిస్తే ఓకే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు కదా మీరు దానికి రెడీ ఉన్నాం కదా నేను ఒకటి రెడీ ఉన్నాను దానికి సమయం సందర్భం ఉంది కదా నా ఎలక్షన్ అవి వచ్చి పెడితే మీ తప్పిదాన్ని మీరు దాచిపెట్టుకొని దాని మీద ఎప్పుడు ఎందుకు చర్చ మీకు మీరు ఓటు అడిగేది తెలంగాణ పచ్చబద్ధాలని తెలంగాణ ప్రభుత్వం ఒక తీరుపైన రేపు ఓటు పడుతుంది కేంద్ర ప్రభుత్వం మోదీ గారి తీరు మీద ఓటు పడదు ఇక్కడ మీ యొక్క ప్రభుత్వం మీద ఓటు పడుతుంది ఎస్ రేపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు కేంద్ర ప్రభుత్వం పని తీరు అప్పుడు మేము ఆన్సర్ ఇస్తాం దీనికైనా డీటెయిల్ ఆన్సర్ ఇస్తాం మేము రాష్ట్ర ప్రభుత్వం పైన లేదా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత పైన రామచంద్రరావు గారు ఆధారపడుతున్నారా డెఫినెట్గా నేను దాని మీద ఆధారపడను నా సొంత పని నా ఒక ప్రజల్లో నేను ఇరవై నాలుగు గంటలు తిరుగుతాను ప్రజలతో ఉంటాను ప్రజల సమస్యలను పోరాడుతాను ఎప్పుడు కూడా నిరంతరం ప్రజా జీవితంలో ఉన్నవారి వ్యక్తి నేను అది ఒక వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ కానీ నా పాజిటివ్ ఓటింగ్ అంతేనా దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ చాలా అతి విశ్వాసంతో ఉంది అనేటువంటిది కామెంట్ ఏం చెప్తారు అతి విశ్వాసం కాదు ఆత్మవిశ్వాసంతో ఉన్నది ఆత్మవిశ్వాసంతో ఉన్నది మీరు ప్రజలకు ఈరోజు ఒక ప్రత్యామ్ భారతీయ జనతా పార్టీలో కనబడుతూ ఉంది ఈరోజు ప్రజలకు భారతీయ జనతా పార్టీ తప్ప ఈ ప్రభుత్వాన్ని ఎదిరించే మొగోడ లేడు ఎదిరించే పార్టీ లేదని చెప్పేసి నమ్మకం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళు రుంగిన పోయి టీఆర్ఎస్ టిఆర్ఎస్ చేరుతున్నారే కాంగ్రెస్ పార్టీని ఎంపీలు గెలిపిస్తే పార్లమెంట్కి వాళ్ళు పోరే అక్కడ పార్లమెంట్లో చర్చ జరుగుతుంది కీలకమైనటువంటి అంశాలపైన ఇక్కడ రోడ్ ఏది రైతు యాత్ర అని ఆ యాత్ర అని చెప్పేసి పార్లమెంట్ ఓపెన్ పెట్టేటట్లయితే అక్కడ పార్లమెంట్ నడుస్తుంటే తెలంగాణ డ్రోన్ పెట్టుకుని తిరుగుతుంది ఏమవుతుంది కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి చూస్తున్నారు సీరియస్ అపోజిషన్ అంటే కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ రోల్ని మీరు ఉద్దేశపూర్వకంగా డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని ఇప్పుడు చెప్తున్నా కదా ఈ ఉద్దేశపూర్వకం ఏముంది అక్కడ పార్లమెంట్ జరుగుతున్న వీళ్ళు పోయారా రైతుల సమస్య పైన కదా పాదయాత్రలు చేసింది వీళ్ళకి రైతు అక్కడ బిల్లు పార్లమెంట్ కొట్టాలి కదా నీకు ప్రజలు ఎందుకు పంపించారు పార్లమెంటుకు ఈడ ఈడ మాట్లాడమా ఆడ మాట్లాడమని పార్లమెంట్ హౌస్తో మాట్లాడమని చెప్పి అదా ఎందుకు మాట్లాడలేదు మోహన్ చల్లకనా ఇక్కడ ఎందుకు ప్రజా ప్రతినిధులు దేనికోసం ఎందుకు పడతారో దానికోసం ఆ పని చేయాలి మీరు ప్రజలకు కాన్స్టన్స్ ప్రజలకు కనబడక కరోనా సమయంలో కనబడక ఎక్కడో డ్రోన్ పట్టుకొని తిరిగి వాళ్ళని మీద సినిమా ఫోటోలు తీస్తూ మీరు పార్లమెంట్కి పోరాయి ఒక వ్యక్తి ఇంకొక రైట్ రావు గారు పట్టబద్రులకు మీరు ఏం చేస్తారు ఎందుకు మీకు ఓటేయ్యాలి ఏం పిలుపునిస్తారు మీరు పట్టభద్రులకు వేయాలి ఎందుకు వేయాలి అని ఒక మాట చెప్తాను నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిజంగా చేస్తున్నటువంటి పనులు ఆరు సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని ఏ దిశలో తీసుకుపోయారని మనం చూస్తూ ఉన్నాం ముఖ్య ముఖ్యంగా మన విద్యా వ్యవస్థ విషయంలో ఆరోగ్య వ్యవస్థ విషయంలో ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రజలు మనం స్పష్టంగా బస్సు పడినటువంటి సంస్థలుగా మారినవి పెద్దలు చూస్తూ ఉన్నారు ఉస్మానా విశ్వవిద్యాలయంలో వైస్ లేడు సరే ఇక్కడ లేదనుకున్నాం పన్నెండు విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్ లేదు ఒక విశ్వవిద్యాలయాలు ఈ పదిహేను వందల మంది ఫ్యాకల్టీ స్కూల్లో ఉంటే ఓన్లీ వంద మంది నడుపుతున్నారు పాలమూరు విశ్వవిద్యాలయం తొమ్మిది మంది ఫ్యాకల్టీ నడుపుతున్నారు అంటే తర్వాత ఆరోగ్య వ్యవస్థ చూసుకుందాం ఆరోగ్య వ్యవస్థలో హాస్పిటల్స్ కరోనా వచ్చేదాకా వీళ్ళు నేను ఓ మీ అది చేస్తున్న బస్తీ దవాఖాన రాదా అసలు బస్తీ దవాఖాన ఏదో అనుకుంటున్నాం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇది ఎక్సెప్ట్ ప్లేస్ కమ్యూనిటీ హాల్ తప్ప మొత్తం కేంద్ర ప్రభుత్వం ఉంది అది తప్ప వీళ్ళకి ఏమి ఇస్తున్నారు అని చెప్పండి వారు సొంతంగా ఆరోగ్యం బంగారు తెలంగాణ చేస్తుంటే ఇంకా ఏమి ఇవ్వాలి అంటున్నారు బంగారం తెలంగాణ డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇంతవరకు ఒక్కరికి డబ్బు బెడ్రూమ్ రాక రాకపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోయే మూడు ఎకరాలు దళితుల కంటే ఇంతవరకు ఒక్కరికి ఒక ఎకరం రాకపోయి నిరుద్యోగ యువతకు వృత్తి ఇస్తా అని చెప్పేసి మూడు వేల రూపాయలు పదహారు మూడు వేల పదహారు రూపాయలు ఇంతకు వాళ్ళకు దాని ఒక దాని విషయం మాట లేకపాయి రైతు బంధు అని చెప్పేసి ముందు సంవత్సరంలో ఇచ్చేసి ఎలక్షన్స్ ముందు దాని తర్వాత దాని విషయమే మర్చిపోయాయి ఇవన్నీ కూడా మర్చిపోయినటువంటి ఒక ప్రభుత్వం కేవలం మాటలు నేను ఇంతకుముందు చెప్పాను నేను కౌన్సిలర్ విషయం చెప్పాను బహుబలి డైరెక్టర్ రాజమౌళి గారు ఎట్లయితే గ్రాఫిక్స్తో ప్రజలని మంచిగా ఒక ఆనందపరిచారు ఒక ఎంటర్టైన్ చేశారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే గ్రాఫిక్స్ చూపెడుతుంది బహుశా రాజమౌళి గారు చూసి నాకంటే పెద్ద చెప్పి బాధపడ పడతారని చెప్పి నేను అనుకుంటున్నాను ప్రతిదాన్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ ఏం చేసినా కూడా వాళ్ళు ఏం చేయలేదు మీరు చేస్తే అభివృద్ధి వాళ్ళు చేస్తే గ్రాఫిక్సా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది గ్రాఫిక్సా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ గ్రాఫిక్స్ డబుల్ బెడ్రూమ్ చూపెట్టే బోయి కూడా ఆలోచి పెట్టేసి అదే కోట శ్రీనివాసరావు కోడి ఆరాడు తీసి తినమని చెప్పినట్టు ఉన్నది మనకు బోయి కూడా తప్ప మీకు డబుల్ బెడ్రూమ్లో ఎక్కడ ఇచ్చిందని చెప్పండి హైదరాబాద్ సిటీలో ఇచ్చినవి కూడా మీరు వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు పడ్డాయి నా దగ్గరకు వస్తున్నారు మారేడుపల్లిలో కంటోన్మెంట్ ఏరియాలో కట్టినటువంటి ఇళ్ళ కోసం కొట్టాడుకుంటున్నారు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలే ఈరోజు ఎక్కడ కట్టాడు చెప్పండి శ్రీనివాస్ యాదవ్ గారు పేద బ్రహ్మాండంగా మా ఏరియాలో కట్టి ఎస్ కట్టారు ఎంతమంది అలర్టు చేశారు నాకు మన మా వసుచారి గారి యొక్క భూపాచారి వారు స్పీకర్గా ఉన్నప్పుడు మీ అందరం కాళేశ్వరం అందరు ఎమ్మెల్సీ అందరూ పోయినాం కాంగ్రెస్ మీ అందరూ పోయినాం పోయినప్పుడు అక్కడ చూస్తే మాకు ఏమనిపించిందంటే ఆ దారిలో బ్రహ్మాండమైనటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించారు ఓ డబుల్ యూరోపియన్ బాష్రూము లపం ఫినిషు అవి ఇవి తర్వాత పక్కన అంతా కూడా ఖాళీగా ఉన్నాయి అవి కట్టలే ఇంకా నేను అక్కడ పిలిచి అడిగాను ఏమో ఇది కట్టలేదంటే కాంట్రాక్టర్ డబ్బులు ఇలా సార్ పారిపోయేవాళ్ళు అని అంటారు ఈ పరిస్థితి వాస్తవం చెప్తా ఉన్నాను ఇది నేను కౌన్సిల్ కూడా మాట్లాడాను ఇది దాన్ని వాళ్ళు ఎవరు అపోజ్ చేయలేదు మళ్ళీ కాబట్టి నేను ఏమంటున్నానంటే చేసే ఒక విధానం పద పనే ఉంటుందో మీరు తక్కువ చెప్పినా కూడా మంచిగా చేయాలి మీరు ఎక్కడ ఏ విషయం మీరు చెప్పండి ఉద్యోగాలు అన్నారు ఎక్కడ ఉద్యోగాలు చెప్పండి ఏమి మీరు చెప్పారు డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇవ్వలేదా అని అడుగుతున్నారు మీ కూడా ఇస్తాం కదా మీ మీ సొంత మీ సొంత తరగతి వచ్చింది అది ఈరోజు మేక్ ఇన్ ఇండియాలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ ద్వారా సెల్ ఫోన్ కంపెనీస్ ఈరోజు హైదరాబాద్కు తరలించిన నేపథ్యంలో గూగుల్ అమెజాన్ లాంటి కంపెనీలు భారతదేశ ఒక ప్రభుత్వ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ యొక్క రాష్ట్రానికి వచ్చిన విషయం మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు పోయి తీసుకురావచ్చు నేను దాంట్లో వాళ్ళ వాళ్ళ వల్ల రాలేదు నేను చెప్పాం కానీ విధానాలు ఏవైతే ఉన్నాయో ఐటీ కంపెనీలు వచ్చే విధానాలు భారత ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి అంటే రామచంద్రరావు గారు ఐటీఐఆర్ అయ్యారు ఇవ్వండి అని లేఖ రాస్తారు కేటీఆర్ గారు ఇస్తారా ఐటీఐఆర్ గారు లేఖ రాసింది ఎప్పుడండి ఆ స్కీమ్ మూసే ముందు రాస్తారా చెప్తానండి ఐటిఆర్ నేను దాని విషయంలో మేము మాట్లాడడం కాబట్టి చెప్తాను మేము రవిశంకర్ ప్రసాద్ గారి దగ్గర పోయినాం సరే ఐటీఆర్ మాకు ఇవ్వాలి కదా అన్న వాళ్ళ ఐటీఆర్కి ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో ఆ గైడ్ లైన్స్ని కన్నా మించి అనగా గైడ్ లైన్స్ కాకుండా వేరే దాన్ని పెట్టుకున్నారు అది ఏమవుతుందంటే అది ఐటీఆర్ కింద రాకుండా రియల్ ఎస్టేట్కు హెల్ప్ అయ్యేటటువంటి ఒక రీతిలో ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మాకు ఐటీఆర్ ప్రాజెక్ట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ గైడ్ లైన్స్ రూపంలో తనకి ఆ ప్రొఫార్మాలో వీళ్ళు ఫిల్అప్ చేసి ఉంటే ఈ పాటికాల వచ్చేది అయినా కూడా ఏమైంది ఈరోజు కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఐటీఆర్ రీతిలో మాకు ప్రాజెక్ట్ ఇవ్వని చెప్పి అది కరెక్ట్ అట్టు అడగాలి ఇప్పుడు ఐటీఆర్ పోయినంత మాత్రం మాకు నష్టమేం లేదు ఐటీఆర్ అనేది ఒక ప్రాజెక్ట్ పోయింది అంటే ఐటీఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఆ రీజన్ వేరే రూపంలో వస్తుంది అది ఇంకా పెద్ద మంచి రూపంలో వస్తుందేమో ఆ మంచి రూపంలో వచ్చి మాకు ఏమైనా అడుగుతున్నారు ఇప్పుడు ఇస్తారా ఇస్తారా హండ్రెడ్ టెన్ ఎందుకు చేస్తున్నారు సార్ ఎవరి కోసం చేస్తారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా ఒక రాష్ట్రం ఇంకా చేద్దాం ఇప్పుడు మాకు తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా చెన్నై తమ్ముడు తమిళనాడు ప్రజలైనా ఉత్తరప్రదేశ్ అందరం మనకు ఒకటే చేస్తాము కానీ దానికి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మా గైడ్లైన్స్ ఎప్పుడు ఎయిమ్స్ ఉన్నది మీరు చెప్తాను ఎందుకు మేము తిరిగినాం కాబట్టి ఇవన్నీ కోసం అడిగినాం కాబట్టి ఎయిమ్స్కు రెండు వందల ఎకరాలు కావాలి రెండు వందల ఎకరాలు రెండు సంవత్సరాలు ఇవ్వలే అప్పుడు నరసే గారు ఆ ఎంపీ పాపం వారి వారు మెచ్చుకోవాలి వారు చాలా ప్రయత్నం చేశారు ఆ బీబీ నగర్ సంబంధించిన దాంట్లో కొంత ఒక నలభై ఎకరాలు తక్కువ ఉండే దాంట్లో మొన్న ఇచ్చేస్తే ఇప్పుడు ఏమ్స్ వచ్చింది ముందే ఇవ్వచ్చు కదా మాకు ఇప్పుడు ఏమవుతున్నాడు అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు ములుగు యూనివర్సిటీ ఉన్నది దాన్ని కావాల్సిన కొన్ని నామ్స్ ఒక యూనివర్సిటీ కావాలంటే యాభై ఎకరాలు వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు అడుగుతుంది ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ వెయ్యి ఎకరాలు అడిగింది ఆ రోజు ఇచ్చిన వాళ్ళు ఆ విధంగా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ మీరు ఫిల్ అప్ చేయకుండా ప్రభుత్వాన్ని మాకు ఇవ్వండి ఇవ్వండి అంటే రాదు అది ఒక ప్రొసీజర్ ఉంటుంది రైట్ రామచంద్రరావు గారు మీ బంధువు పీవీ నరసింహరావు కుమార్తె ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి వాణిదేవ్ గారు ఏం చెప్తారు చెప్పండి మాకు అధికారం ఉన్నది ఆమె ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాకపోతే ఏంటంటే పివి నరసింహరావు గారు వాళ్ళొక్కరే క్లెయిమ్ చేయలేరు దేశవారికి మొత్తానికి ఆయన ప్రధానమంత్రి పివి నరసింహారావుని పివి నరసింహారావు కూతురు వాణిదేవి కాకుండా మీరు చేస్తారా క్లెయిమ్ మేము ఇప్పుడు చేస్తున్నాం డిఫరెంట్ చేస్తున్నాం ఒక తెలుగు వాడిగా ఒక తెలంగాణ బిడ్డగా మా లీడర్గా అంటే భారతదేశ లీడర్గా మేము మా వారిని నేను తప్పకుండా ఆదరిస్తాను వారి పేరు కూడా నేను వాడుకుంటాను ఎందుకంటే వారు చేయబట్టే అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో వారు అపోజిషన్ ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు అపోజిషన్ ఉండి కూడా సమర్థించారు ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థల సంస్కరణ జరిగిందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆ రోజు సహకారం ఉండే దాన్ని మెచ్చి పీ నరసింహరావు ప్రధానమంత్రి ఉండి అపోజిషన్ లీడర్ ఉన్నటువంటి ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారిని కాశ్మీర్లో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటానికి భారత పక్షాన్ని కాశ్మీర్ మీద పెట్టడానికి పంపించారు అది ఎప్పుడైనా జరిగిందా అంటే వాళ్ళిద్దరూ పి నరసింహెప్పుడు అనేది వాజ్పేయి గారు మా గురువు అని అంటే పివి నరసింహారావు గురువు వాజ్పేయి గారి పార్టీలో నేను ఉన్నాను కదా మరి నేను పివి నరస నేను కూడా క్లెయిమ్ చేస్తే కదా మాకేం ఏం వైరం లేదు కదా ఈరోజు కూడా వాళ్ళ కుటుంబాల నుంచి పెట్టినా ఎవరిని ఎవరి దగ్గర నుంచి పెట్టినా కూడా పివి నరసింహారావు గ్రేట్ పర్సనాలిటీ మన దేశానికి ఒక రాజకీయ ఒక రాజకీయ వ్యక్తగా వారికి ఉన్నటువంటి మేధావిగా ఈ యొక్క దేశంలో ఆర్థిక సంస్కరణ తీసుకొని వచ్చి దేశానికి మంచి మంచి రూపం ఇచ్చినటువంటి వ్యక్తి వారు అయితే ఒకటి బాధ ఇక్కడ ఎక్కడ పడుతుందంటే కాంగ్రెస్ పార్టీ కూడా వారిని అవమానపరిచింది కే టీఆర్ఎస్ కూడా అవమానపడ రామచంద్రరావు గారు వాణిదేవి పోటీ ఉండడంతో మీ సామాజిక వర్గం ఓట్లు చీలిపోబోతున్నాయా చీలవండి చీలవు నేను భావించేది ఏంటంటే ఇప్పుడు సామాజిక వర్గమే కాదు నేను నేను పదే పదే చెప్తాను నేను నా సామాజిక వర్గం కాదు అన్ని సామాజిక వర్గాలు ఒక సపోర్ట్ మీద డిపెండ్ అవుతున్నాను వాళ్ళందరూ కూడా నాకు వేస్తారని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను నా సామాజిక వర్గం అంటే నాకు గౌరవమే అదేవిధంగా అన్ని సామాజిక వర్గం మీద నాకు గౌరవం ఉన్నది నాకు ఉన్నటువంటి ఒక కార్యక్రమాల ద్వారా నా సామాజిక వర్గం అనేక మందికి నేను అనేక రకాల సహాయం కూడా చేశాను కాబట్టి వారు మనతో ఉంటారని చెప్పేసి అంటే పివి కూతురు రాకతో రామచంద్రరావులో కొంత భయం ఏర్పడింది సామాజిక వర్గం ఓట్లు చీలిపోతాయని సమస్య లేదు భయం అనేది మాకు పెరగలేదు కానీ ఒక రకమైన బాధ అయితే కలిగింది పివి వరసీమ వారి కూతురుకు ఇది ఎమ్మెల్సీ చాలా చిన్న పదవి మీరు ఇస్తే రాజ్యసభ ఇచ్చేది ఉండే నిజంగా రాజ్యసభకు వారు వారు చెప్తున్నారు కదా మీరు అంతా ఇది అని చెప్పేసి వారి మీద గౌరవం ఉంటే మీరు ఇచ్చేది ఉండే ఎందుకంటే రేపు సరే కనీసం రేపు ఓడిపోయిన తర్వాత ఇస్తే బాగుంటుంది అనేది మీరు సజెషన్ చేస్తున్నాం గవర్నమెంట్కు అంటే పివి నరసింహారావు కుటుంబ సభ్యులు బరిలో ఉండడం వల్ల మీకు నష్టమా కాంగ్రెస్కి నష్టమా అది ఎవరికి నష్టం అనేది నేను మాట్లాడను పివి నరసింహారావు కుటుంబంలో ఒక సభ్యుడు నాతో కూడా ఉన్నాడు సుభాష్ అని స్వయానా వాణిదేవి గారి యొక్క సోదరి కొడుకు అట్లా వారి కుటుంబంలో చాలామంది నాతోనే ఉన్నారు అంతే అంటే కుటుంబమే ఒక చీలి చీల్స్తున్న సమయంలో ఎక్కువ చీలట్లేదు అటువంటిప్పుడు సామాజిక కూడా ఎక్కువ చీలదు ఎక్కువ మంది నాతోనే ఉన్నారు నేను స్పష్టంగా అంటే పేలు గీలో బయట టీఆర్ఎస్ ఏ ఉద్దేశంతో పీవీ కూతురుని బరిలో దించిందని మీరు అనుకుంటున్నారు అదేదో రాజకీయాలు వాళ్ళకు వాళ్ళు ఏదో ఆ ఎత్తుగడలు ఏవోయారు అది బుమ్రాంగ్ అయింది వాళ్ళు అనుకున్నంత దానికి జరగలేదు కానీ ఒక విశ్లేషకుల సమస్య అంటే వాళ్ళు చెప్పేసి మాటలు ఏంటంటే సిపిఎం క్యాండిడేట్ నాగేశ్వర్ని గెలిపించడానికి బీజేపీని ఓడించడానికి వీళ్ళని తీసుకువచ్చి బలిపశువు చేశారని చెప్పేసి ఒక మాట మాత్రం ప్రచారం అయితే వాడిదేవి బలిపశువు కాబోతున్నారా ఎందుకంటే నాగేశ్వర్కు టీఆర్ఎస్ ఓట్లు పడవు అంటే వేరే ఓట్లు పడవు టిఆర్ఎస్ సపోర్ట్ చేస్తే అనేటటువంటి ఒక బయట ఉండదు సో అటువంటిప్పుడు మా టీఆర్ఎస్ సపోర్ట్ చేయట్లేదు నాకు అనేది ఒక వాతావరణం తీసుకొని రావాలి అందుకే లాస్ట్ మూమెంట్ డిసిషన్ ఒకటి అంటే నేను చెప్పింది కాదు ఒక విశ్లేషకు చెప్పింది వాడి దాని తర్వాత దాంట్లో ఓట్లు బీజేపీకి స్ప్రిట్ అవుతాయి అంటే వాళ్ళ ఆలోచన కాబట్టి ఎవరికి అటువంటి చేస్తుంది మళ్ళీ సిపిఎం అటువంటి చేస్తుంది అంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్కి సపోర్ట్ చేస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఎలా చేస్తుంది సార్ ఈరోజు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారి దగ్గర నోటి నుంచి కానీ సిపిఎం నాయకులు ఇలా పొద్దున వేరే సిపి నాయకులు టీవీలో డిబేట్లు ఉన్నారు కేసీఆర్ గారి మీద కానీ వారి ప్రభుత్వం మీద కానీ ఒక్క మాట మాట్లాడారు నిరుద్యోగ గురించి మాట్లాడుతూ ఉన్నారు డిఏ పీఆర్సి ఏది మాట్లాడినా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులు ఎల్ఐసి ఇద్ద ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏది మాట్లాడేది సెక్రటరియేట్ కూలగొట్టలు దగ్గర నుంచి ఈ ప్రభుత్వము విమర్శలు కులినట్టు ప్రతి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు కలిసే పోటీ చేసే వాళ్ళ చీకటి ఒప్పందం ఏముంటుంది సిపి ముఖ్య లేకపోతే టీఆర్ఎస్కి నాగేశ్వరరావు గారికి రాజకీయం అంటే అదే కుడ్ల రాజకీయం ఇది సో కాబట్టే ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలంగాణ పట్టబులు రాజకీయ చైతన్యవంతులు ఇటువంటి రాజకీయాన్ని ఇట్లా 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 అంతేనా కాఫర్ నాయకారావు కేంద్ర ఇష్యూస్ పైన విమర్శలు చేస్తున్నారనే కదా మీరు ఆరోపణ చేస్తున్నారు వారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి చేస్తున్నారు కదా విమర్శలు పెట్రోల్ డీజిల్ ధర పెరగలేదా ఇప్పుడు పెట్రోల్ ధర ఎందుకు పెరిగినాయి దాని చెప్పి వాళ్ళని అడగరా వ్యాట్ ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ ఉన్నది ఎందుకు పెరిగింది పెట్రోల్ ధర సెంట్రల్ ఎక్సైజ్ సిక్స్టీన్ పర్సెంట్ ఉంటే నువ్వు వ్యాట్ ట్వంటీ నైన్ పర్సెంట్ పెట్టినావు ఈ వ్యాట్ తగ్గించవచ్చు కదా అది ఎందుకు అడగడు చాలా ఉన్నాయి అంటే ఒక్కటి రెండు కాదు ప్రైవేటీకరణ కేంద్ర ఆస్తులకు సంబంధించిన అంశాన్ని జరుగుతున్న పరిణామమే కదా ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ కొత్తది కాదు కదా అది బీజేపీ పాలసీ అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర మీరు మేము చేస్తున్నాం ప్రైవేటీకరణ కొత్త దాంట్లో ఇప్పుడు విమర్శలు కొత్త కాదు కదా అది డిసీఇన్మినిస్ట్రెన్ అనేది ప్రైవేట్ బీజేపీ పాలసీ మీరు దాగి దొంగతనం చేయలే కదా అటల్ బిహారీ వాజ్పేయి అప్పటి నడుస్తుంది ఈరోజు మోదీ గారు స్పష్టంగా చెప్పారు ఎస్ డిసీఇన్మినిస్టర్ యువర్ పాలసీ గవర్నమెంట్ ఈజ్ మెంట్ ఫర్ గవర్నెన్స్ నాట్ ఫర్ బిజినెస్ అనేటి ఆలోచన మోర్ లెస్ గవర్నమెంట్ అండ్ మోర్ గవర్నెన్స్ ఈ పాలసీలో డిసిమెజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది పాలసీ అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తున్నారు కేంద్రానైనా రాష్ట్రాన్ని అయినా నేను ప్రశ్నిస్తా రామచంద్రరావు గారు కేంద్రాన్ని ప్రశ్నించగలరాడుగా హైకోర్టు విభజన చేసిన నేనే కొట్లాడా మన మా 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 ప్రభుత్వంతో మీరు మీరు కొట్లాడానికి దగ్గర మూడు వేల అడ్వకేట్ ధారణ చేశాను నేను ఢిల్లీకి పోయి ధారణ చేశాను నేను మాట్లాడాను తప్పు ఒప్పు కాదు ఇక్కడ విషయం మన అధికారం వచ్చినప్పుడు అధికారం దగ్గర వచ్చినప్పుడు డెఫినెట్గా మాట్లాడతాను మేము విమర్శలు ఇచ్చేటప్పుడు రెండు ఇది రెండు ఆయనకు ఏ పార్టీ సిపిఎం గవర్నమెంట్ విమర్శిస్తాడే అప్పుడు వెస్ట్ బెంగాల్ ఉన్నప్పుడు ఇప్పుడు లేదులే సిపిఎం మొత్తం కూడుచుకుపోయింది ఆయన పక్క సీపీఎం కదా ఎస్ఎంబీఏ స్టూడెంట్ నా ఏబీపీ ఆయన ఎస్ఎంపీ నా క్యాంపస్ మీరు కలిసి చదువుకు మంచి మిత్రుడు నాకు ఇక్కడ రామచంద్రరావు గారు ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన ఎమ్మెల్సీగా ఉండరు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే నిజమేనా ఆయన కూడా ఎంపీ చేశాడు కదా ఆయన ఎంపీ చేశాడు కదా ఫస్ట్ ఆయన అడగాలి నువ్వు ఇంతమంది ఎంపీ చేసినావు కదా మళ్ళీ నువ్వు ఈ ఎందుకు ఎన్నికడుతున్నది నన్ను అడగొద్దు అది ఎమ్మెల్సీగా గెలిస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉంటారా అనేది రాజకీయాలుగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్టెప్ ముందుకు వస్తున్నప్పుడు అవకాశాలు వస్తే తప్పకుండా రాజకీయాలు చేస్తారు వారే ఇండిపెండెంట్గా చెప్పుకునేటటువంటి వ్యక్తే ఎంపీగా పోటీ చేస్తే బీజేపీలో ఉన్న నేను నేను చేయను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పోతారు మీరు అది పోటీకి పోతాను మా పార్టీ ఇష్టము నీవు ఇండిపెండెంట్గానే నువ్వు నిర్ణయం తీసుకుని ఎంపీ చేసినావు కదా ఈ డిపాజిట్ పోయింది నీకు నాకేం డిపాజిట్ వచ్చింది ఇప్పుడు అటువంటి అప్పుడు వెన్ యూఆర్ కాంటెస్టింగ్ ఫర్ అదర్ పోస్ట్ నువ్వు నన్ను అడగోతుంది కాంటెస్టింగ్ పొలిటికల్గా మీకు కూడా గుణం ఉన్నది కాబట్టి మీకు ఆ ఒక దీంట్లో మీరు కూడా ఎంఎస్సీ అయిపోయింది ఎంపీ చేస్తాం మీరు అనుకున్నారు నేను ఎమ్మెల్సీ కావచ్చు నేను ఎంపీఏ కావచ్చు ఇంకేదైనా నాకు కూడా ఉంటుంది కోరిక పార్టీ టికెట్ ఇస్తే చేస్తాము అనేది మాకు ఉంటుంది అది ఆయన క్వశ్చన్ మీద ఇప్పుడు మీద ప్రభావితం చేస్తుంది అండి సీఎం ముఖ్యమంత్రి పీఎం కావచ్చు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు ఒక లోకల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ కావచ్చు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కావచ్చు ఒక ఎమ్మెల్యే చైర్మన్ కావచ్చు ఇక ఎమ్మెల్యే మళ్ళీ ఎంపీ తీసుకొని పెట్టచ్చు టీఆర్ఎస్ పెట్టలేదా కడీఎంసీఆర్ గారిని తీసుకొచ్చి ఎంపీ 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 నుంచి తీసుకొచ్చి పెట్టి అంటే చాలా మార్పు రాజకీయాల్లో కొన్ని రీజన్స్ ఉన్నా చేస్తూ ఉంటారు చేంజెస్ రైట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థులను ఓడించాలి అని కాంగ్రెస్ నిందిస్తుంది ఏం చెప్తారు అప్పుడే వీళ్ళకి కనువిప్పు కలుగుతుంది అని కాంగ్రెస్ ఏది మాట్లాడినా సీరియస్ తీసుకోకూడదు కాంగ్రెస్ అనేది ఎక్కడ ఇప్పుడు అంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉందా జాతీయ స్థాయిలో ప్రతిపక్షం కాదా ఏంటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు మీరు చెప్పండి ఈ టైంలో రాహుల్ గాంధీయా సోనియా గాంధీయా ప్రియాంక గాంధీ ఏవో తెలియదు అసలు ప్రెసిడెంట్షిప్ లేని పార్టీ అది ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ తొమ్మిది నెలలు అయిపోయింది ఇంకా లేని పరిస్థితి ఒక రైతు సమస్య సమాధానం పెడితే ఇంకోటి రాడు ఇంకోటి ప్రెస్ కాలం పెడితే ఈయన బోడు వాళ్ళ అనుమతి ఉండే తర్వాత మీకు ఇరవై సీట్లు ఇచ్చారండి ప్రతిపక్షాలు కూర్చోమని చెప్పే కదా ఏం చేశారు మీరు ఆ ప్రతిపక్ష హోదా మీరు ఇచ్చారు పార్టీలు మారి మీకు ఓటేస్తే టీఆర్ఎస్ ఓటేసినట్టే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదు స్పష్టం అది రైట్ రామచంద్రరావు ప్రధాన పోటీ ఎవరితో నేను గెలుస్తాను రెండో ప్లేస్లో ఎవరు అని వాళ్ళు తెలుసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తా సెకండ్ ప్లేస్లో వాళ్ళు ముగ్గురు తెలుసుకోవాలి మేము ఉంటావా మేము ఉంటామా అనేది కాన్ఫిడెన్సా మీది ఓవర్ కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ నేను తిరుగుతున్నాను కాబట్టి ఆత్మవిశ్వాసం అందుకేనే ఉన్నా ఆత్మవిశ్వాసం ఇట్ ఈస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈరోజు పట్టబద్ధాలు అతను ఉన్నారు స్పష్టంగా నాకు వేస్తారు మంచి మెజారిటీ గెలిపిస్తారు ఫైనల్గా పట్టబద్ధులకి ఏం పిలుపునిస్తారు ఒకటే పిలుపునిస్తున్నారు మన హక్కుల్ని మన ఒక సమస్యల్ని మీరు తప్పకుండా మీరు అవన్నీ కూడా ప్రభుత్వానికి వినిపించాలంటే నన్ను గెలిపించండి మీ గళం నేనైతే అక్కడ ప్రశ్నించే గలాన్ని కొనసాగిద్దాం రెండోది మీకు నేను ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మీ సేవలో ఉంటాను ఏ రాత్రి నా తలుపు కొడితే నేను మీ యొక్క సేవ కోసం హాజరవుతాను ప్రజల్లో ఉంటాను ప్రజల కోసమే ఉంటాను ప్రజల కోసమే పనిచేస్తాను రైట్ ఇది ప్రశ్నించే గళాన్ని గెలిపించాలని చెప్పి రామచంద్రరావు గారు కోరుతున్నారు ఆల్ ద బెస్ట్ రామచంద్రరావు గారు చూద్దాం ఇది ఐ కౌంటర్ రామచంద్రరావు గారితో మరో మళ్ళీ కలుస్తాం స్టేట్ అండ్ టు ఐ న్యూస్